హలో అండి అందరికి నమస్కారం హలో అండి అందరికి నమస్కారం మంచి బెట్ట నమస్కారం హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి మీరు బాగుండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగాలకి చాలా చాలా థాంక్స్ ఈ రోజు నేను ఈ వీడియో పెట్టడానికి ఒక రీజన్ ఏంటి అంటే నాకు వచ్చిన ఒక మెసేజ్ కి అలాగే ఒక రెండు మూడు కామెంట్స్ కోసం అని చెప్పేసి చెప్తున్నాను హెల్ప్ ఇప్పుడు నాకు ఫోన్ చేసి నాకు మెసేజ్ ఏం చేశారంటే మీరు డబ్బుల కోసమే ప్రమోట్ చేస్తారా తెలిసిన ఛానల్నే ప్రమోట్ చేస్తారా మమ్మల్ని ప్రమోట్ చేయరా మమ్మల్ని ప్రమోట్ చేయరా మమ్మల్ని మేము డబ్బులు ఇస్తేనే చేస్తారా అని కొందరు అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కాదండి నేను ఫస్ట్ ఇది లాక్డౌన్ టైం ఈ లాక్డౌన్ టైంలో మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఈ టైంలో చాలా బాగా వెళ్తాయి వంట వీడియోస్ కానీ ఏ ఛానల్ అయినా సరే మీ ఛానల్లో మంచి కంటెంట్ ఉందంటే ఖచ్చితంగా మీకు మంచి ఛానల్కి లైక్స్ వస్తాయి షేర్లు వెళ్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఈ లాక్డౌన్ని అలా యూజ్ చేసుకోండి యూట్యూబ్ ఎలా పెట్టుకోవాలనేది నా ఛానల్లో కాదు యూట్యూబ్ మీరు ఎలా సెర్చ్ చేసినా మీకు వస్తుంది అది పక్కన పెట్టదాం సో మీరు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారా మామూలుగా కూడా చేస్తారా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నాం కానీ నేను నార్మల్గా కూడా నేను చాలామందికి నా వంతు హెల్ప్ నేను చేశానండి అది హెల్ప్ చేశాను అంటే నా అయినంత దాన్ని రూపాయి పెట్టకపోయినా మనం రూపాయి ఇస్తేనే హెల్ప్ చేసినట్టు కాదండి మన మాట ద్వారా కూడా కొందరికి హెల్ప్ అవుతుంది ఆ హెల్ప్ చేసింది ఏంటనేది నాకు తెలుసు అందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పెరుగు పచ్చడి ఆంటీ గారు ఉన్నారు కదా ఆంటీ అనే అన్న నాకన్నా ఆంటీ అంటే మీరు అంటారని పెరుగు పచ్చడి ఆంటీని ఫేమస్ కాబట్టి అంటున్నానండి పేరు తప్పుగా అనుకోకండి ఆవిడ గారికి టిక్టాక్లో పెరుగు పచ్చడి వీడియో చాలా ఫేమస్ చాలా యోధ కదలంటున్నాను చాలా చాలా ఫేమస్ టిక్టాక్లో ఎంత ఫేమస్ అయిందంటే చాలామంది ఆ వీడియోని చేశారు వీడియో సో అప్పుడు నాకు శ్రీముఖికి ఫోన్ చేసింది శ్రీముఖి ఫోన్ చేసి రే ఒకసారి పెరుగు చట్నీ పెరుగు పచ్చడి ఆంటీ నెంబర్ కావాలరా చందు అంది సో అంటే నేను అన్నాను శ్రీకి నా దగ్గర లేదు శ్రీ బట్ నేను ట్రై చేస్తాను అని చెప్పేశాను త్రీ డేస్ నేను ట్రై చేశాను మా ఫ్రెండ్ టిక్టాక్లో శ్రీకాంత్ గారు అని ఉన్నారు శ్రీకాంత్ గారి నెంబర్కి ట్రై చేశాను ఆయన ద్వారా ఇంకొకంతమంది ట్రై చేశాను ఇంకొంతమంది ట్రై చేశాను ఒక ఆవిడ ద్వారా నాకు ఆ నెంబర్ దొరికింది ఒక ఆవిడ ఇచ్చారు తన పేరు మనం చెప్పచ్చో చెప్పకూడదని చెప్పట్లేదండి తప్పుగా అనుకోకండి మీ పేరు చెప్పనందుకు సో ఆ నెంబర్ తీసుకొని నేను కాల్ చేశాను కాల్ చేస్తే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు తర్వాత వాళ్ళని అడిగి ఫోన్ చేసి వీళ్ళని అడిగి మీ నెంబర్ శ్రీముఖి గారు అడిగారు ఇమ్మంటారా అని అంటే ఇవ్వండి సార్ అని అన్నారు అన్న తర్వాత అలా నేను శ్రీముఖిగా ఆ నెంబర్ ఇచ్చాను నెంబర్ ఇచ్చిన తర్వాత మా శ్రీముఖి కాల్ చేసిందో మాట్లాడిందో మాట్లాడలేదో ఏం జరిగిందో అన్న విషయం నేను ఈ రోజు వరకు కూడా వాళ్ళని అడగలేదు ఎందుకంటే చాలు మనం చేయంత ఎంతవరకు మన హెల్ప్ చేయగలిగానో అంతవరకు నేను ఆవిడకి ఆ ఫోన్ కాల్ హెల్ప్ చేయగలిగాను మరి అది ఎంతవరకు హెల్ప్ అయిందో హెల్ప్ అవ్వలేదు నాకు తెలియదు దాని తర్వాత మధ్యలో తను యూట్యూబ్ గురించి స్టార్టింగ్ పెట్టే టైంలో కొన్ని మాటలు అడిగారు తనకి నాకు తెలిసిన మంచి విషయాలు కొన్ని చెప్పాను సో తను అంతవరకు అయిపోయింది తంది దాని తర్వాత స్మార్ట్ జోడి బ్లాగ్స్ ఉన్నాడు కదా మన మల్లేష్ యొక్క ఛానల్ని వాడికి ఛానల్ నా చేతితోనే పెట్టించాను స్మార్ట్ జోడి బ్లాగ్స్ అని ఉంటుంది వాడికి 5 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ వల్ల నా దగ్గరలో ఉన్నాడు కూడా పెట్టించాను నటకుమార్కి ఛానల్ పెట్టించాను అంటే పెట్టించడం జరిగింది అలాగే యాక్టర్ నాని అని ఉంటారు నాని లేడీ గెటప్ నాని వేస్తారు కదా అబ్బాయి కూడా ఛానల్ నాది కూడా మాకు హెల్ప్ చేయండి అన్నయ్య అన్నారు తన ఛానల్ని హెల్ప్ చేశాను అలాగే కొంతమంది దగ్గర రూపాయి పైస తీసుకోకుండా నేను రూపాయి కూడా తీసుకోకుండా ప్రమోటింగ్ వీడియోస్ చేశాను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే డబ్బులు అనేవి వాళ్ళు ఇస్తే ద్వారా కదండి మనసుకు కూడా ఒక తృప్తి ఒక మంచి పని చేశామన్న తృప్తి ఖచ్చితంగా అయితే ఉండాలి సో నేను అలా చాలామందికి హెల్ప్ చేశాను అంతెందుకు రాజీ హోమ్స్ అని ఉంటుంది ఆ ఆవిడ గారికి కూడా చాలాసార్లు చెప్పాను అండ్ ఇంకొకళ్ళు అరుణ అని ఉంటారు ఆవిడ ఆవిడ గారి ఛానల్ గురించి అప్పుడప్పుడు మాట్లాడాను అలాగే మన అదేంటమ్మా సరిగమప రుచులు ఉంటుంది సరిగమ ఐ బుక్ మీడియా వాళ్ళవి నా ఛానల్లో చాలా రోజులు కమ్యూనిటీస్లో ప్రమోట్ చేశాను చాలా రోజులు ఒక్క రూపాయి కూడా నేను ఎవరు తీసుకోవాలి ఫ్రెండ్షిప్ లాగా చేశాను ఇప్పుడు కూడా మీరు ఎవరైనా కొత్త ఛానల్ పెడితే మీ ఛానల్ యొక్క లింక్ని ఇగో ఇప్పుడు ఈ ఛానల్లో కమ్యూనిటీస్లో పెట్టండి ప్రతి ఒక్క ఛానల్ని నేను ఓపెన్ చేసి చూస్తాను దాంట్లో మంచి కంటెంట్ ఉంటుంది ఖచ్చితంగా నేను నా కమ్యూనిటీస్లో పెట్టేస్తాను
ఖచ్చితంగా నా కమ్యూనిటీస్లో పెట్టేస్తాను. నా సబ్స్క్రైబర్స్ ఎంత మంచి వాళ్ళంటే, నేను 15 రోజులు 14 రోజులు 12 వారాల వరకు పోస్ట్ పెట్టకపోతే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా నన్ను ఫీల్ అయ్యారు. మా నాన్న ఒక పిఎం కాదు, ఒక సీఎం కాదు, ఒక పొలిటికల్ లీడర్ కాదు, ఒక ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ కాదు, పెద్ద 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 పరిచయం ఉన్న వ్యక్తి కూడా కాదు. కానీ మా నాన్న గురించి పెట్టిన పోస్ట్లో ఎన్ని వేల లైకులు వచ్చాయో, ఎంతమంది కామెంట్స్ చేశారో, ఎంత మంచి ఈ యూట్యూబ్ వల్ల నాకు ఎంత మంచి జరిగిందో, అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఏ కల్మషం లేకుండా, బంధువులలోనైనా కొంచెం కల్మషం ఉంటుందేమో కానీ ఎటువంటి కల్మషం లేకుండా నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, నా సబ్స్క్రైబర్స్ కాకపోయినా వేరే వాళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఒక్క బ్యాడ్ కామెంట్స్ లేకుండా అన్నీ మంచి కామెంట్స్ పెట్టారు నాన్న కోసం. ఎంత హ్యాపీ అండి, ఎంత తృప్తిగా ఉందంటే అంత తృప్తిగా ఉంది నాకు. సో నేను పెయిడ్ ప్రమోషనే కాదు, యోధా కానీ నేను కానీ, మీరు కామెంట్స్లో పెట్టండి. ఆ కామెంట్స్లో పెట్టిన తర్వాత నేను చూస్తాను, చూసి ఆ మీ యొక్క ఛానల్ బాగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఈ టైంలో సలహా అడగచ్చు ఎటువంటి వీడియోస్ పెడితే పోతాయండి అని చెప్పేసి. ఎటువంటి వీడియోస్ పెడితే పోతాయని, మీరు ఎటువంటి యొక్క మీ దగ్గర ఎలాంటి టాలెంట్ ఉందో, ఆ ప్రతి ఒక్క యూట్యూబ్లో అది ఇదని లేదండి, 100 రకాల మైండ్ ఉన్న వాళ్ళు చూస్తారు కాబట్టి, 100 రకాల ఉన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సెర్చ్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర వీడియోసే చూస్తారు. వ్లాగ్స్ చూడొచ్చు, కుకింగ్ వీడియోస్ చూడొచ్చు, టెక్నాలజీ గురించి చూడొచ్చు. ఓకేనండి. అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేనైతే ఫేక్ సంబంధించినవి, సొంతంగా లేని వాటిని నేను ప్రమోట్ చేయను. మీరు మీ వీడియోలో కనిపిస్తేనే, అది జెన్యున్ అంటేనే నేను ప్రమోట్ చేస్తాను. అంటే నా వంతుగా, నేను గొప్ప ఛానల్ నా పెద్ద రేంజ్లో కాకపోవచ్చు, నాకు వీలైనంత వరకు నేను ప్రమోట్ చేస్తాను. ఓకేనండి. అండ్ ఇప్పుడు నేను పెరుగు చట్నీ గారి ఆంటీకి ఫోన్ చేశాను కాబట్టి వాళ్ళు నాకు బంధువులు కాదు, మల్లేష్ వాళ్ళు చేశాను వాళ్ళు బంధువులని కాదు, నటకుమారి చేశాను నటకుమారి నాకు బంధువు అని కాదు, ఇలా కాదు. మీలో టాలెంట్ ఉంది, మీకు చేయగలము, ఏదో ఒక రోజు పెట్టేసి బాగుందిలే, 2 రోజులు పెట్టి అట్లొద్దు, 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయినా కష్టపడాలి. కష్టపడి మీ యొక్క నిజాయితీని చూపించి, మీ యొక్క టాలెంట్ని చూపిస్తే ఖచ్చితంగా మీకు మంచి మంచి రిజల్ట్ అయితే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఓకేనండి. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీ ఛానల్ ఏదైనా కొత్త వాళ్ళు ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఒకవేళ మీరు కాకపోయినా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఛానల్ పెట్టుంటే, వాళ్ళ ఛానల్ ఏమన్నా ప్రమోట్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఛానల్ యొక్క లింక్ని నాకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వండి. అండ్ ఇక్కడ కాకుండా ఇన్స్టాగ్రామ్లో actorchandu3 అని ఉంటుందండి, actorchandu3 అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో దాంట్లో అయినా మీరు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను మా పాప సంబంధించిన వాళ్ళని చూస్తాం. అలాగే నాకు తెలిసిన వాళ్ళ ఛానల్ కూడా నేను చెప్తాను, సార్ వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళని కొంచెం ప్రమోట్ చేద్దాము అని చెప్పేసి. ఓకేనండి. మనసుకు తృప్తినిచ్చే పని చేద్దాం. ఈ లాక్డౌన్లో ఇంట్లోనే ఉండండి, వీలైనంత వరకు పిల్లలతో కబుర్లు చెప్తూ ఉండండి, పిల్లలకి డ్రాయింగ్ నేర్పించండి, పిల్లలతో మీరు ఏదైతే పిల్లలతో మిస్ అయ్యామో ఇన్ని రోజులు అనుకుని, ఈ టైంని మీరు చాలా బాగా దానికి యూజ్ చేసుకోండి. పిల్లల మనస్తత్వాలని గౌరవించండి. ఈ టైంలో అల్లరి చేస్తారు, గోల్ చేస్తారు, హడావడిగా పడి వాళ్ళ మీద మీ ఒత్తిడి వాళ్ళ మీద చూపించకుండా ప్రశాంతంగా ఉండండి. ఓకేనండి. అండ్ డోంట్ కంపేర్స్ మీ పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయకండి. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళని చూసి నేర్చుకో, అలా వద్దు. మంచి బుక్స్ అలవాటు చేయడానికి ప్రయత్నించండి. సెల్ ఫోన్ తక్కువగా చూపించండి. తక్కువగా ఎలా చూపించాలంటే, వాళ్ళతో ఏదైనా గేమ్స్ ఆకనిషం కదా, వాళ్ళతో ఏమైనా గేమ్స్ ఆడితేనో, లేకపోతే వాళ్ళతో ఏమన్నా సంబంధించి వాళ్ళకి ఇష్టమైన వాటికి మీకు చిన్నపిల్లలాగా మారిపోయి వాళ్ళతో ఏమన్నా మింగిలై ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ సెల్ ఫోన్ జోలికి వెళ్లకుండా ఉంటారు. సో చిన్నపిల్లలకి కూడా కుకింగ్ ఇంట్రెస్ట్ దూరంగా ఉండి చూపిస్తూ ఉండండి. ఆ సెల్ ఫోన్ ముట్టుకోకుండా దాదాపుగా దూరంగా ఉంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ లాక్డౌన్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ కళ్ళు పోయేలాగా చూసి చూసి ఇబ్బంది పడుతుంటారు పిల్లలు, వాళ్ళకి రిలీఫ్ అయ్యేలా చూడండి. ఓకేనండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, మేము తాగిన కషాయం ఒక్కటి దీంట్లో చెప్తాం అనుకున్నానండి, అది చిట్కా అనుకోండి ఏమని అనుకోండి, ఖచ్చితంగా మంచిగా హాయిగా ఉంటుంది, అదొక కషాయం తాగండి, నేను చెప్తాను. వేపాకు చిగుర్లు, వేపాకు లేతగా ఉంటుంది కదండి, వేపాకు చిగుర్లు ఒక 10-15 ఇంత సొంటి, ఇంత మిరియాల పొడి, తాటి బెల్లం ముక్క, ఇంత బెల్లం ముక్క ఉంటే తాటి బెల్లం ముక్క అని దొరుకుతుంది, ఇంత సొంటి అల్లం ముక్క, ఇంత. సో ఈ యొక్క వీటినన్నిటినీ ఒక వాటర్లో వేసి ఇన్ని నీళ్లు పోస్తే బాయిల్ అయ్యి ఇంతవరకు రావాలి, బాగా వేడి, అది చల్లారాక గోరువెచ్చగొచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా తాగేయండి.
అది కొంచెం చేదుగా ఉంటుంది కానీ చాలా రిలీఫ్గా ఉంటుంది. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు, ఓకేనా అండి? సో ఇలాంటి చిట్కాలు ఉన్న వీడియోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సో నాకు నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు హెల్దీగా ఉండండి, పక్కింటి వాళ్ళని హెల్దీగా ఉండేలా చేయండి. అంతేనండి, బీ సేఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.